లుచ్చానా కొడకలారా వందల కోట్లు పెట్టుకున్నారు, కానీ ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చిన పాపను పోలేదు. మీరు మాట్లాడతారు మళ్ళా ఆయన గురించి మాట్లాడాలంటే నిజంగా చెప్తున్నా ఒక అర్హత ఉండాలి. బ్రో, ఏపీలో తెలంగాణలో వరదలు వస్తున్నాయి కదా, అండ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఫీల్డ్లోకి వస్తే పబ్లిక్ డిస్టర్బ్ అవుతారు, ఆ సేవా కార్యక్రమాలు ఆగిపోతాయి అందుకే రావట్లేదు అన్నారు. దానిపైన ట్రోల్స్ జరుగుతున్నాయి కదా, దాన్ని ఎలా ఇస్తున్నారు? అయ్యా మెయిన్గా ఒక థింగ్ చెప్తున్నాను, రాజు యుద్ధం చేయాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన వాళ్ళు చేస్తారు. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది జనం వస్తారు అనేది అందరికీ తెలుసు, ట్రోలర్స్కి తెలుసు, హ్యాటర్స్కి తెలుసు, ఆపోజిషన్ పార్టీలకి తెలుసు. ఫస్ట్ మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కంటెంట్ కావాలి, ఈయన నచ్చడు కానీ ఈయన పేరు చెప్పుకొని వచ్చే వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి, మీమ్ పేజ్లో హైప్ కావాలి, అన్నీ కావాలి, బట్ ఈయన నచ్చడు. సెకండ్ థింగ్, చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇంట్లో కూర్చున్నారని, డ్రోన్స్తో సమీక్ష చేసి ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన వెనక ఎంతోమంది తిరుగుతారు, ఆఫీసర్స్ కావచ్చు వగేరే వగేరే ఎవరైనా కావచ్చు, పని చేయకుండా ఆయన వెనకే ఉండాల్సి వస్తుంది అనే ఫీలింగ్తో వాళ్ళని ఫీల్డ్ మీద పెట్టి వీని బ్యాక్గ్రౌండ్లో ఉండి చెక్ చేశాడు మొత్తం. ఇప్పుడు ఆయన వర్క్ చేయకుండానే ఆయన బర్త్డే సందర్భంగా ఎంతమంది ఎన్ని వందల మంది అక్కడ హెల్ప్ చేశారు, ఆయన బర్త్డేని కటౌట్లు కట్టి పూలమాలలు వేసి మేము చాలా జాతరలా జరుపుకునే అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆ రోజు మాత్రం విజయవాడలో ఉండే ప్రతి ఒక్కడు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కడు వెళ్ళి తిన్నారా లేదా, వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా అని చేశారు. చాలామంది ఎవరో లారీ డ్రైవర్స్ వాళ్ళు స్ట్రక్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. డొనేషన్స్ సంగతి ఏంటి అన్న? డొనేషన్స్ ఇది అస్సలు నాకు జోక్ అనిపిస్తుంది, నవ్వాలనిపిస్తుంది వీళ్ళు ట్రోలర్స్కి చూస్తుంటే. ఏంటంటే బా ఇండియా 1 కోటి రూపాయలు ఇచ్చాడు, ప్రభాస్ 3 కోట్లు 10 కోట్లు ఇచ్చాడు, లేదంటే ఇంకొకరు 10-20 కోట్లు ఇచ్చారు అని అంటారు. ఇది ఏమంటారు, ఆంధ్రాలో ఎంప్లాయ్మెంట్ అసోసియేషను 120 కోట్లు ఇచ్చింది, 120 కోట్లు. మరి అంబానీ ఎందుకు ఇవ్వలేదు? అంబానీ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, మనం వాడుతున్నాం కదా, మనమే ట్యాక్స్లు కడుతున్నాం, మనమే డబ్బులు ఇస్తున్నాం, మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇచ్చారు 6 కోట్లు, ఆయన కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా అన్న వీ లుచ్చా నా కొడుకులకి మెయిన్గా ఒకటే థింగ్ అన్న, బతకాలి. ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళని చెడ్డ చేసి బతకాలి, ఇదే అందరికీ ఈ మధ్య నడుస్తున్న ట్రెండ్. మనోడు ట్రెండ్ సెట్టర్ అన్న, మంచిలో అయినా ట్రెండ్ సెట్ చేస్తాడు, చెడులో అయినా ట్రెండ్ సెట్టింగ్లో ఉంటాడు. మన మీద 10 మంది బతుకుతున్నారు కాబట్టి ఆయన హ్యాపీగా తీసుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే చేసే మంచి కనపడాలి కానీ పబ్లిసిటీ కాదు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మంచి లక్షణం. ముందు ఆయన ఏదో ఎవడో ఏదో అంటున్నాడు, ఆడు మరుగుతున్నాడు, కుక్కలన్నవి మరుగుతాయి, రాళ్ళేస్తే మన మీదకి తిరుగుమలుతాయి తప్ప మనకి ఏంటి యూజ్ లేదనేది ఆయన సిద్ధాంతం. ఈ ట్రోలర్స్ నా కొడుకులకి అందరికీ ఫైనల్గా ఒకటే మాట, ఆయన కష్టం, ఆయన చెమట 6 కోట్లు అటో ఏపీకి 1 క్రోరు, తెలంగాణకే 1 క్రోరు. పంచాయతీల్లో ఏ పంచాయతీలో వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యాయో వాటికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చాడు లుచ్చానా కొడకలారా. 100 కోట్లు పెట్టుకున్నారు కానీ ఎవడన్నా 1 రూపాయి ఇచ్చిన పాపను పోలేదు. మీరు మాట్లాడతారు మళ్ళా ఆయన గురించి మాట్లాడాలంటే నిజంగా చెప్తున్నా ఒక అర్హత ఉండాలి, అది మీ ఎవ్వడికీ లేదు. మూసుకొని దెంగేస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. దయచేసి ఆయన జోలికి రావద్దు.